అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దేవి నవరాత్రుల్లో 7వ రోజైన అమ్మవారు విజయవాడలో శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. శ్రీశైలంలో అమ్మవారు కాళారాత్రి అనే అవతారంలో కూడా దర్శనమిస్తుందండి. మార్కండేయ పురాణంలో చెప్పబడిన విధంగా దుర్గా అనే రూపంలో కూడా అమ్మవారిని పూజిస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారంలో సిరి సంపదలకు, సంతోషాలకి, సంతానానికి, సౌభాగ్యానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆది దేవత ఆ లక్ష్మీదేవి అండి. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. ధనం యొక్క అవసరం ఈ రోజుల్లో ప్రతి చోట ఉంది. మరి ధనాన్ని ప్రసాదించే దేవత ఎవరంటే ఆ లక్ష్మీదేవి. ఇంద్రుడు చెప్పిన లక్ష్మీ అష్టకం కనుక మనం చదువుకుంటే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయండి. లక్ష్మీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రంతో మనం పూజ చేసామనుకోండి, ఐశ్వర్యం మరియు సంతాన భాగ్యం కలుగుతాయి. అందరూ బీజాక్షర ఉపాసన చేయలేరని మంత్రాల్లో ఉండే సమస్త సారాన్ని సూత్రముల కింద ఇచ్చారండి. అలా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రములు ఎంతో శక్తివంతమైనవి. ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం జగద్గురువు ఆది శంకరాచార్యులు చెప్పబడిన స్తోత్రం అండి. ఇంతకీ ఆ స్తోత్రం ఏంటంటే కనకదార స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మహాలక్ష్మి అవతారం రోజు ఆ మహాలక్ష్మి దేవి దగ్గర మనం చదువుకుంటే మీ ఇంటి కనక వర్షం తప్పక కురుస్తుందండి. అంటే శ్రీ మహాలక్ష్మీ దేవి తప్పక కరుణిస్తుంది. ఈరోజు వీలైతే లక్ష్మీదేవిని కలువు పూలతో పూజించండి. అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మనం సువాసనతో ఉన్న పూలతో అర్చిస్తే చాలండి. లక్ష్మీ అష్టోత్తరంతో పాటు లక్ష్మీ సహస్రనామాలతో ఆ తల్లిని పూజించాలండి. ఈరోజు లక్ష్మీదేవి సాత్వికమైన దేవత అండి. అందుకని ఆ తల్లికి ప్రత్యేకమైన నైవేద్యాలను నివేదించాలి. అంటే మధుర పదార్థాలు, బొబ్బట్లు, అరిసెలు, పూర్ణాలు, పాయసం, ఇలాంటి వాటిని మధుర పదార్థాలు అంటారండి. మీకున్న ఓపికలో మీరు ఎన్ని చేయదలుచుకున్నారో అన్నీ నివేదించండి అమ్మవారికి. ఇంకా ఇంట్లో ఎలాంటి చిత్రపటం ఉంటే మంచిదంటే కమలంలో కూర్చొని ఇరువైపులా తొండమెత్తి ఏనుగులున్న చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి పూజిస్తే ఎంతో శుభప్రదమండి. ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. ఈరోజు సముద్ర పూపును తెచ్చుకొని పూజగదిలో పెట్టి పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈరోజు కుదిరితే లక్ష్మీ యంత్రాన్ని కూడా పూజించితే చాలా మంచిదండి. ఈరోజు మహాలక్ష్మి మంత్రమైన ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి. మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ మంత్రాన్ని. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. అంత శుభం కలుగుతుంది. ఒకవేళ మీరు ఖాళీ రూపంలో ఉన్న అమ్మవారిని పూజించదలుచుకుంటే ఆమెకు నైవేద్యంగా అప్పాలను పెట్టాలండి. ఏ రూపంలో కొలిచినా కానీ అంతా ఆ జగన్మాతే. ఈ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని పూజించి చెప్పుకున్న నామాన్ని ఖచ్చితంగా చదవండి. ఆ తల్లి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.